వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా అండ్ జేపీ నడ్డా ఇద్దరితోటి భేటీ అయిన తర్వాత అసలు ఏం జరిగింది? ఇంతవరకు పొత్తు కుదిరిందా లేదా అసలు పొత్తు కోసమే వెళ్ళారా? పొత్తు చర్చలు జరిగాయా? ఈ అంశానికి సంబంధించి ఇంతవరకు ఎటువైపు నుంచి ఒక స్పష్టత లేని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పొత్తులపై ఊహాగానాలు అయితే ప్రారంభమయ్యాయి, అసలు ఎలా ఉండబోతున్నాయి? ఈ పొత్తులతోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయాలు ఎలా ప్రభావం చూపనున్నాయి? దీంతోపాటు సుదీర్ఘ కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం పర్యటన చేస్తున్నారు. మరోవైపు అటు కేంద్రాన్ని కూడా భారీగా పోలవరం కోసం నిధులు అడిగిన నేపథ్యంలో పోలవరం ఎప్పటికీ పూర్తవుతుంది? అదేవిధంగా ఎత్తు తగ్గించడానికి బయట వస్తున్న వార్తల ప్రకారం ఎత్తు తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖంగా ఉందా? ఈ రెండు అంశాలు, దీంతోపాటు ముఖ్యంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఒకే రోజు రికార్డు స్థాయిలో 51 పరిశ్రమలను ఇనాగ్రేట్ చేయనున్నారు. ఈ పరిశ్రమలతోటి తెలంగాణ దేశంలో ఇప్పటికే ఐటీ రంగంలో నెంబర్ వన్గా ఉన్న చెప్పుకుంటున్నా లేదా తెలంగాణ ఈ 51 పరిశ్రమలతోటి ఇక పారిశ్రామిక తెలంగాణగా మారిపోనుందా? ఈ మూడు అంశాల మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ఉన్నారు. రవి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా అసలు ఏంటి ఈ ఏపీ రాజకీయాల మీద మాట్లాడదాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన కేవలం సరే ప్రతిపక్ష నేత లేదా టీడీపీ అధినేత కంటే కూడా తొలి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో ఆయన ఒక విలక్షణ శైలి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మొన్ననే అమిత్ షా అండ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఇద్దరితోటి కూడా ఆయన భేటీ అయి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఇంతవరకు అధికారికంగా అయితే బయటికి చెప్పడం లేదు. ఏం జరిగి ఉంటుంది అంటారు? చూసాం కదా, మనం ముందే చంద్రబాబు నాయుడు బయలుదేరుతున్నాడు ఉదయం నుంచి కూడా మనం స్క్రోలింగ్లు అన్నీ మొదలు పెట్టాము. చాలా హైప్. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక వెళ్తున్నారు అమిత్ షా వీళ్ళందరూ. చక్రం తిప్పడం అనేది ఒక మనకు ఇష్టమైన పదం ఉంది కదా. ఈ చక్రం తిప్పడం ఏంటో, అది ఆ చక్రం తిప్పారు, మళ్ళీ అమిత్ షా పిలిచారు, ఇదంతా కూడా ప్రచారం చేశారు. రెండవది పెద్ద వాతావరణంలో మార్పు తీసుకొచ్చారు. బీజేపీ నాయకులు ఇంతో చర్చలకు సిద్ధపడ్డారు. ఇది కాబట్టి ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు ఓట్లు చీలకుండా చూడాలని పిలిపించారు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబే వెళ్ళి స్వయంగా అమిత్ షాను కలిసిన తర్వాత ఈ ముగ్గురు యొక్క ఐక్యతకు లేదా పొత్తుకు మార్గం ఏర్పడుతుందని పెద్ద ప్రచారం జరిగింది ముందు అంతా కూడా. మీరు అన్నట్టుగా అసలు ఇద్దరు పెద్ద నాయకులు కలిసి సమావేశం అయిన తర్వాత సమావేశం అయ్యామని కానీ పలానా విషయం చర్చించామని కానీ పలానా దశలో ఉందని కానీ చెప్పనటువంటి పరిస్థితి అసలు దేశ రాజకీయాల్లో ఎక్కడైనా ఉంటుందనేది పెద్ద ప్రశ్న. అది చంద్రబాబు గారు నాకు కూడా బాగా కావాల్సిన వాళ్ళు తెలిసిన ఇది అందరికి కూడా తెలుసు ఆయన. కానీ సమస్య ఏమంటే మీరు అన్న విలక్షణం అన్నారే, విలక్షణంలో ఒకటి ఉంది. ఆ విలక్షణం ఏంటంటే అటు ఇటు మారే లక్షణం చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఇప్పటి కనీసం ఒక 3 సార్లు బీజేపీతో కలిసి 3 సార్లు బయటకు వచ్చి అదే ఆ విధమైనటువంటి భిన్నమైనటువంటి సంకేతాలు ఇవ్వడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. దానివల్ల లాభం జరిగిందా లేదంటే 2 సార్లు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్డీఏతో పొత్తులో ఉన్న అధికారంలోకి వచ్చారు. అందులో ఇంకేమీ పోనే దాన్ని కూడా ఆయన కొనసాగించలేదు. కాబట్టి ఇప్పుడు దేశం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఇతర పార్టీలన్నిటికీ కూడా ఒక తాటి మీద తేవటం, ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు గత ఎన్నికల్లో దాదాపు తానే ప్రధానమంత్రి యూపీఏ తరఫున స్థాయిలో ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఈసారి హఠాత్తుగా ఆ విషయం ఏమీ ఎత్తకుండా ఇప్పుడు వెళ్ళి అమిత్ షా దగ్గర కూర్చోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి మార్పు. పోనీ అలా చేసినందుకు ఏమైనా ఫలితం ఉందా అంటే ఇప్పటివరకు ఏం లేదు. కాబట్టి ఇంక దీంట్లో పెద్ద సందేహాలు ఏం లేవు. చాలా రోజులుగా సంకేతాలు అటే ఉన్నాయి. అజిత, మీరు గుర్తుపెట్టుకుంటే 2018 నుంచి 2019 ఎన్నికల వరకు ధర్మయుద్ధం చేశాడు. అప్పుడు చాలా అతి తీవ్రంగా ఇవన్నీ కూడా మాట్లాడారు, బీజేపీ మీద, మోదీ మీద. అవన్నీ వైసీపీ వాళ్ళు దాన్ని తీసి సాధిస్తుంటారు. నాకేమంత ఓపిక లేదు, మంచిదే అప్పుడు విమర్శించారు. కానీ ఓడిపోయిన మరుక్షణం బీజేపీని గురించి మౌనం. ఎందుకు ధర్మయుద్ధం? మీరు ఏ అంశం, అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మీరు ఇందాక పోలవరం అన్నట్టుగా పోలవరం ప్రత్యేక హోదా ఏ ఒక్క అంశం కూడా ధర్మయుద్ధం ఎజెండా మీరు ఆ రోజు ఏది పెట్టుకున్నారో ఎజెండా ఏం మారలేదు. మీరెందుకు మారారు, నువ్వెందుకు మారావే శైలజ అని అదేదో పాటలో లాగా మీరు మీ మాటకు ఎంత ఉంటుందో
ఇప్పుడు రాజకీయాల్లో సమానంగా మనం మాట్లాడాలి కదా, విమర్శలు రాజకీయాలు ఎవరి విధానాలు వాళ్ళవి. కాబట్టి మీరు కలిస్తేనేమో అందరూ పొత్తుల కోసం అంటుంటే, మీకు అనుకూలమైన వాళ్ళు కూడా దాని గురించి ప్రచారం చేస్తుంటే, మీరు వచ్చి మటుకు రాష్ట్రం కోసం వెళ్ళారంటే రాజకీయ పొత్తు కోసం వెళ్ళారనేది నూటికి నూరు పాళ్ళు ప్రచారం అయిపోయింది, అందరికీ తెలుసు. అది ఎక్కడ కూడా ఈవెన్ ప్రభుత్వం వైపు నుంచి కాకుండా అమిత్ షాతో పాటు బీజేపీ అధ్యక్షులు కూర్చున్నారు. బీజేపీ అధ్యక్షులు కూడా ఆయన మధ్యలో వచ్చి జాయిన్ అయితే పోనీ కూర్చున్నందుకు గౌరవంగా మీరేమన్నారు ఇది వరకు, ఇది మీరు G20ని ఆధారం చేసుకుని వెళ్ళారు. ఖచ్చితంగా చెప్పాలంటే G20 సమావేశాల సందర్భంలో ఢిల్లీ వెళ్తున్న ఆ విధమైన దాన్ని ఇలా కన్వర్ట్ చేసి మీరు కొంచెం మాట్లాడుకొని వచ్చారు. రావచ్చు, మీకు అధికారం ఉంది. అటువంటిప్పుడు చేసేది తిన్నగా చేయాలి కదా, చేసేదేదో పారదర్శకంగా చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ అది లేదు. ఇంకొకటి గౌరవప్రదంగా చేస్తారు అంటే, మీరు ఇంకా అక్కడి నుంచి రాకముందే తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపడేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా ఇవన్నీ మీరు ఏమాత్రం పెంచకండి, గతంలో చాలా నష్టపోయాము, లేకపోతే తెలుగుదేశం ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్కు షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళతో మాకు పొత్తు ఎందుకు తెలంగాణలోని. ఇక్కడ థియరీ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మాకు మేలు చేయడానికి వీలుగా తెలంగాణలో మీతో పొత్తు పెట్టుకుంటామన్నది థియరీ అని ప్రచారంలో ఉన్న థియరీ. కానీ బీజేపీ నాయకులు మిమ్మల్ని కాదంటుంటే ఇక్కడ ఏమాత్రం ఇది గౌరవం మిగిలింది. అందుకని ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు, మతతత్వం, దేశంలో రాజకీయ వాతావరణం ఇవన్నీ మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా బీజేపీ నాయకత్వం తీసి పాడేసి మాట్లాడుతున్న పరిస్థితుల్లో కూడా దానికోసం ఒక విధమైన ప్రయత్నం అంటారా, పాకులాట అంటారా, అది కనిపిస్తుంది. ఇంకా దీని గురించి పెద్ద వివరించడానికి కూడా ఏం లేదు. కానీ రవి గారు, అంటే ఇప్పుడు ఈరోజు టీడీపీ బీజేపీ, ఒకవేళ టీడీపీ వెళ్ళినా బీజేపీ మాత్రమే లేదు కదా, జనసేనతో కలిసి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ అంటే బండి సంజయ్ గురించి వచ్చింది కాబట్టి, సరే టీడీపీకి బీసీ ఒక ముద్ర ఉంది, ఇక్కడ మళ్ళీ రివైవ్ చేశారు టీడీటీబీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ని, ప్రతి చోట కూడా అంతో ఇంతో ఓట్ బ్యాంక్ అట్లీస్ట్ 1% ఆరు ఎంతో కొంత ఉంది. ఆ ఓట్ బ్యాంక్ నేపథ్యంలో మరోవైపు ఇటు జనసేన కూడా ఉంది, పవన్ కళ్యాణ్కి కూడా కొంతవరకు ఇక్కడ ఆయన అభిమానులు అయితే ఏంటి లేదా ఏదో ఒక రకమైన కొంతమంది పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. కానీ బండి సంజయ్ ఎందుకు గతంలో పవన్ కళ్యాణ్ని అలానే అన్నారు, అంటే అసలు వ్యతిరేకంగా అంటే పవన్ సపోర్ట్ మాకు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఎలా, ఏంటి బండి సంజయ్ కాన్ఫిడెన్స్? ఏమంటారు బండి సంజయ్ కాన్ఫిడెన్స్ అంటారా, లేకపోతే ఒక విధమైనటువంటి డెస్పరేట్ కామెంట్స్ అంటారా, అది వేరే విషయం. కానీ తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు ఉపయోగం జరగదు అనే బలమైన అభిప్రాయం బీజేపీలో ఉంది. అది కూడా కాకుండా మీరు 2018 ఎన్నికల్లో చూశారు, ఆంధ్రాబాద్రా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఎన్నికలకు అది ప్రధానమైన అస్త్రం అయిపోయింది. ఇంకోసారి ఆంధ్ర తెలంగాణ వివాదం కూడా అన్నట్టుగా ముందుకు రావడానికి అది కారణమైంది. ఇప్పుడు అది బీజేపీ విషయంలో జరుగుతుంది కదా, అది బండి సంజయ్ ఆయన ఏదో సర్జికల్ స్ట్రైక్స్ అని ఆలయాలని భాగ్యలక్ష్మి అని ఆయన తన కంపెనీ రెడీ చేసుకున్నాడు, దాన్ని ఒక్క దెబ్బతో కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ అంశంలాగా చర్చలోకి అది వచ్చేసి చంద్రబాబు రావు వచ్చిన మనుషులు ఈ విషయాలన్నీ వస్తాయనేది వాళ్ళకి తెలుసు. ఇంకా మీరు జనసేన గురించి మనం తెలంగాణకు సంబంధించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తామంటాం, మా పాత్ర ఇదే అంటాం, చివరకు బీజేపీ నాయకులతో మాట్లాడటం, వెనక్కు పోవటం, ఇది ఒక ప్రహసనంలాగా ఇప్పటికి 2-3 సార్లు జరిగింది. ఇంతవరకు తెలంగాణలో పూర్తి స్థాయిలో జనసేన వాళ్ళకు ఉన్న మేరకైనా వాళ్ళు చేసింది లేదు, ఆ విధానపరమైన స్పష్టత కూడా లేదు. ఇంకా మూడోది అండి, అక్కడ ఇద్దరు ఉద్దండులు బీజేపీ టీడీపీ వాళ్ళు నిలబడి జనసేన గురించి ఎక్కువగా మాట్లాడడానికి అసలు ఆస్కారం ఎక్కడండి. జనసేన అనేది పవన్ కళ్యాణ్ జనాకర్షణ నటుడుగా ఎంతున్నా పార్టీగా అది కొత్త పార్టీ, చిన్న పార్టీ, ఇంకా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు స్థానం కోసం అది పోరాడుతున్నటువంటి పెనుగులాడుతున్న పార్టీ, వాళ్ళు ఇంతకుముందే బీజేపీకి దోస్తులు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయడం అనేది జరగదు కదా. ఇప్పుడు ఏమంటే పవన్ కళ్యాణ్ ముందెళ్ళి మాట్లాడాడు నడ్డాతో ఆ లైన్స్లో ఇప్పుడు కొనసాగింపు అంటే, ఇప్పుడు చంద్రబాబు తనుగా వెళ్ళలేనంత బలహీనంగా ఉన్నాడని ఒప్పుకోవాలా, ఆయన అభిమానులు కానీ ఆయన ఇష్టపడేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ సిఫార్సు మీద మటుకే చంద్రబాబు నాయుడుకు అమిత్ షా దర్శనమో లేకపోతే ఆ సముఖమో లభించిందని భావించాలి, అలా అలా ఏం కాదు. ఒకవేళ అంత పరిస్థితి ఉంటే బాబు వెళ్తారంటారా, వెళ్తారా లేదా అన్నది ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే అంత గొప్పగా ఏం జరగడం లేదు ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి నడ్డాను కలిశాడు, నేను మీకు చెప్తాను, అప్పుడు నేను బీజేపీ నాయకులతో కూడా మాట్లాడా,
ఆయన చెప్పకుండా వెళ్ళాడు ఢిల్లీకి. ఏదో టూర్లో ఉన్నవాడు అక్కడి నుంచి వెళ్ళాడు రాజస్థాన్, ఉదయపూర్ నుంచి. 2 రోజుల పాటు ఎవరిని కలవలేకపోయాడు, లేదా కలిసిన ఆయన్నే 2 సార్లు కలిశాడు. చివరకు ఆ గౌరవం కాపాడే విధంగా చాలా ఆలస్యంగా నద్దా వచ్చి కలిసి వెళ్ళాడు. కనీసం పవన్ కళ్యాణ్ విషయంలో నద్దా కలిశాడు, పలానా విషయం చర్చించాడు అన్నదాన్ని బీజేపీ అక్నాలెడ్జ్ చేసింది. చంద్రబాబు నాయుడు విషయంలో అది కూడా జరగలేదు. నేను జరిగిన వాటికే చెప్తున్నా, నేనేమి వేరే విమర్శ. అంటే ఇది ఏ విధమైనటువంటి ఆయనకున్నటువంటి స్థానము, 14 ఏళ్ళు ఇవన్నీ కూడా ఒకటే మర్చిపోతారు. ఆయన జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహించినప్పుడు వామపక్షాలతో, లేదా హరికిషన్ సింగ్ సుర్జిత్లు, ఇట్లా విపి సింగ్లు, వీళ్ళందరూ అండదండలు ఉన్నప్పుడు చంద్రబాబు పరిస్థితి ఒక విధంగా ఉంది. బీజేపీ గూట్లో మాత్రమే ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఒక విధంగా ఉంది. వాజ్పేయిని మరి ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి తన మద్దతు తోడు చేసినప్పుడు ఒక విధంగా ఉంది. 1919లో వాజ్పేయి పూర్తి స్థాయిలో ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు పరిస్థితి ఇంకో విధంగా ఉంది. ఇవి వాస్తవాలు. అన్నింటినీ మించి ప్రభుత్వంలో ఉంటే కూడా ఆయన ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇట్లాంటివి ఇవ్వకపోతే తెచ్చుకోలేని ఒక వాస్తవం కూడా బీజేపీ చూపించింది. మరి ఏం మారిందని ఆయన కానీ తెలుగుదేశం కానీ ఆశపడుతున్నారో నాకైతే తెలియదు. బీజేపీ నాయకులు మటుకు అంత కఠినంగానే మాట్లాడుతున్నారు ఇప్పటికీ. అంత మాకేం లేదు, మా నాయకులు ఏదని చెప్తే చూస్తామేమో కానీ మాకైతే ఎలాంటిది లేదు, వాళ్ళతో ఉంటే మేము పెరగం, ఇట్లాంటివి చెప్తున్నారు. ఇంకా 3వది సీట్ల సర్దుబాటులో సంఖ్యల సమస్య కూడా వస్తాయి. ఇప్పటికే జనసేన చాలామంది తయారు చేసి పెట్టింది, ఆయన వారాహ వేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఇచ్చి వీళ్ళకు ఇచ్చి మాకు అసలు గెలిచేవన్నీ గెలిచే వాటిలో ముందే ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఇదేమి ప్రచారంలోకి వచ్చినంత హైప్ ఇచ్చినంత సులభమైన విషయం కూడా కాదు. దీనికి సంబంధించిన రాజకీయ ప్రశ్నలు ఇంకా చాలా మిగిలే ఉంటాయి. రైట్, వ్యూ పాయింట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ తెలకపల్లిరావు గారు. ఎస్, ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా కూడా పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతున్నాయి, ముఖ్యంగా సదరంలో ఉన్న పార్టీలు, డిఎంకే కానీ లేదంటే మిగిలినవి ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. మరి ఎందుకో 2-3 డేస్ నుంచి మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు. కానీ అంతకుముందు అయితే చాలా పెద్ద యుద్ధం, అసలు బీజేపీ వర్సెస్ నేను అన్నట్లుగానే యుద్ధం నడిచింది వాతావరణము. ఈ నేపథ్యంలో ఒక జాతీయ నాయకుడిగా, ఒక నేషనల్ ఫిగర్గానే చంద్రబాబు నాయుడు మనం పాలిటిక్స్లో చూస్తాము. అలాంటి వ్యక్తి ఈరోజు బీజేపీకి దగ్గరగా ఇన్ కేసు వెళితే బీజేపీకి లాభమా, టీడీపీకి లాభమా? నిస్సందేహంగా బీజేపీ మోదీ వచ్చినప్పుడు మోత మోగిన 2014-19 ఉన్న స్థితిలో ఇప్పుడు ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్లే వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మొన్న కర్ణాటకలో ఓడిపోయారు, రేపు 4 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎక్కువ చోట్ల వ్యతిరేకంగా ఉంటాయని సర్వేలు, అవి వాళ్ళ సర్వేలే చెప్పాయంటున్నారు. ఏదైనా మళ్ళీ లోక్సభ ఎన్నికలు కూడా వస్తాయి. దీనికి చంద్రబాబు నాయుడు పెద్ద జాతీయ స్థాయిలో నిర్వహించగలిగిన పాత్ర ఏం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాక వీటి స్థానాల సంఖ్య తక్కువ, ఇందులో హోరాహోరిపడి, పైగా ఇప్పుడు చంద్రబాబు పాలక పార్టీ కాదు, అది చాలా బలహీనమైన ఒక ప్రతిపక్ష. వాళ్ళ యంత్రాంగం వాళ్ళకు ఉంటుంది. నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ పార్టీ పని అయిపోయింది ఇంకా ఉండదాలా నేను చెప్పను, కానీ బట్ అది చాలా ఒక విధంగా డిఫెన్స్లో ఉన్నటువంటి పార్టీ. అలాంటి పార్టీని తీసుకోవడం తీసుకోకపోవడం ఇప్పుడు అది బీజేపీ మీద ఆధారపడి ఉంది. కానీ చంద్రబాబు ఇప్పుడు డెసివ్ కాదు. అప్పుడు ఆ రోజున అంటే 1998లో మాత్రం వాజ్పేయికి ఈయన మెజారిటీ అవసరం కాబట్టి ఒక తాత్కాలిక ఒక సమయం వరకు ఆయన డెసివ్. తర్వాత అంతా కూడా సంఘ పరివార తప్పితే చంద్రబాబు చెప్పినట్టు ఏం జరిగిందనేది అదొక మిథ్య. ఊరికే అంతా అప్పుడు ఆయన చెప్పినట్టు ఉంటారు, అదే మొన్న కూడా జరగలేదు కదా ఘోరమైన, అందుకే కదా ధర్మయుద్ధం చేశారు. మీరు బీజేపీతో ఉంటే మీకు లాభమా లేదా అనడానికి మీ ధర్మయుద్ధం కంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. విడిపోయిన రాష్ట్రము, రాజధానికి మేము చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాము, అంతా మాది బాధ్యత అని చెప్పిన వాళ్ళు ఏ మేరకు చేశారు? రాష్ట్రానికి చేయలేదు, మీకు చేయలేదు, మిమ్మల్ని అవమానించారని మీరు బయటకు వచ్చారు, అరెస్ట్ చేసుకోండి అన్నారు, చాలా వాటిని రావద్దు అన్నారు. ఇవన్నీ శాసనసభలో చేసిన ప్రసంగం, మనం ఈరోజు మాట్లాడలేదు కదా, మన 10 సంవత్సరాల తరబడి ఇవన్నీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం కదా. అవన్నీ అయిన తర్వాత కూడా నిజానికి మీ ధర్మయుద్ధం మీరు ఎందుకు విరమించారో తెలియదు, మీకు ఎలాంటి భరోసాలు లభించాయో తెలియదు, అసలు మీరు వచ్చారని కూడా అక్నాలెడ్జ్ చేయనటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అక్కడ నాకు మేల్ జరుగుతుందని మీరు భావిస్తున్నానంటే అంత రహస్యంగా, అంత నిగూఢంగా, అంత లోపాయకారిగా రాజకీయాలు నడవండి. ఖచ్చితంగా బీజేపీకి మీరు అన్నట్టుగా దక్షిణ భారతదేశంలో చంద్రబాబు వెళ్తే వాళ్ళకే ఒక ప్లస్, ఎంతో కొంత అంటే ఒక పార్టీ కలుస్తుందని, అంతకు మించి ఏదో తలకిందులు అవుతుందని నేను చెప్పను. కానీ ఏ దక్షిణాది రాష్ట్రంలో వాళ్ళకి టిక్కానా లేదు. కర్ణాటక కూడా చేజారిపోయిన తర్వాత
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎవరు వస్తారనేది ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు అనుకున్నప్పటికీ కూడా ఒక ఫోర్స్ మాత్రమే కదా చంద్రబాబు. అయినా అదన్నా కదా, కానీ వాళ్ళకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళతోనే ఉన్నాడు కదా, రాజకీయంగా అంటే పాలనా పరంగా వాళ్ళతోనే అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఎక్కడా లేనంత అనుకూల పరిస్థితి అంటుంటారు కొంతమంది. దేశం మొత్తంలో గుజరాత్ కంటే కూడా అనుకూలంగా కదా, మూడు ప్రాంతీయ పార్టీలు వాళ్ళకు మద్దతుగానే ఉన్నాయి. కానీ ఒక చిన్న తేడా ఉంది కదా, నేరుగా వాళ్ళ రాజకీయాలు మతతత్వము లేకపోతే ఇంకోటి అమలు జరగపడానికి పరోక్ష పద్ధతిలో ఏదో పెత్తనం చేసి వాళ్ళు ఓట్లు పొందడానికి ఒక తేడా మట్టుకు ఉంది. కానీ మళ్ళీ ఒకసారి కనుక బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు పొత్తు పెట్టుకోవటం అంటే ఒక దక్షిణాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఒక అవకాశం కల్పించడమే అవుతుంది. గతంలో అదే జరిగింది, కర్ణాటక తర్వాత ఏపీలో ఆయన ఛాన్స్ ఇచ్చారు, తీసేశారు. ఇప్పుడు మళ్ళీ అటువంటిది జరిగితే తప్పకుండా బీజేపీకే ఒక కాల్ పెట్టడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మూడవది తెలుగు ప్రజల పరిస్థితి ఏంటి, ఇవన్నీ నిరాకరించిన తర్వాత కూడా వాళ్ళని తెచ్చి నేను తెలంగాణలో కూడా మీతో పొత్తు పెట్టుకుంటాను, ఆంధ్రప్రదేశ్లో కూడా పొత్తు పెట్టుకుంటాను అనే ఒక ఆలివ్ బ్రాంచ్ అంటారే, చాలా మీకు ఇచ్చేస్తున్నానని ఆఫర్ ఎందుకు ఇస్తున్నట్టు అనేది ఒక ప్రశ్న. కానీ ఇప్పటికి కూడా అది ఇంకా అనిశ్చితంగానే ఉంది. నేను మీకు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వైసీపీతో మేలా టీడీపీతో మేలా లేదు, రెండు ఆఫర్లు ఇచ్చాడండి చంద్రబాబు, మీరు నాతో పొత్తన్నా పెట్టుకోండి, పెట్టుకోకపోయినా నా మాతో కూడా మంచిగా ఉండండి, వైసీపీకి మద్దతు చే ఇవ్వకండి. ఇంకా ఒక అంశం కూడా ఉంది ఇక్కడ, జగన్ మీద కేసులు వీటి గురించి చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నాడు అనే వార్తలు బయట చాలా ఇస్తారు. కానీ చంద్రబాబు కూడా అలాంటి సమస్యలు లేవనేం లేదు. బీజేపీ వాళ్ళ రాజకీయ క్రీడలో వాళ్ళు ఎవరినైనా ఇరికిస్తారు, ఎవరినైనా ఇబ్బంది పెడతారు. ఇప్పటికే వీళ్ళ పాలనా కాలానికి సంబంధించినవి కూడా చిన్నవో పెద్దవో 2-3 కేసులు ఈడీ తీసుకున్నవి ఇటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అవి ఎక్కువ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇలాంటి కోరికలు వాళ్ళకు ఒకటే. బీజేపీ ఈయన 2 ఆఫర్లు ఇస్తే అమిత్ షా ఆఫర్ ఒకటే, ఏమంటే మీరున్నా వాళ్ళున్నా మేము ఇద్దరి మద్దతు తీసుకుంటాం, మా కేంద్రంలో అధికారం కీలకం. ఈ సూత్రానికి చంద్రబాబు లోబడిపోతే వాళ్ళు ఏదో ఒక అవగాహన కూడా రావచ్చు, లేదు మేము అన్ని సీట్లు పోటీ చేస్తాము, అన్ని సీట్లు పోటీ చేసి మేము వ్యతిరేక ఓట్లు తీలుస్తాము ఇలాంటివి కూడా చెప్పొచ్చు. అందుకని తెర వెనుక ఏం జరుగుతుంది మనకి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు మటుకు ఆలివ్ బ్రాంచ్ ఇచ్చి మీ ఇష్టము అనేది ఇప్పుడు కాదు, చాలా రోజులుగా ఆయన నిరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు తొలి ఇది, అందుకే ఇంగ్లీష్ పేపర్స్ నిన్న మీరు చూస్తే ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ అని, ప్రిలిమినరీ అట్మాస్ఫియర్ అని ఇలాంటి పదాలు వాడారు. కాబట్టి ఈ వాళ్ళు లెక్కేసుకుంటారు జగన్తో ఎంత ఉండాలి, చంద్రబాబుతో ఎంత ఉండాలి, వాళ్ళ చేతుల్లో ఉంది. ఇంకా మిగతా వాళ్ళు అంటారా, బీఆర్ఎస్ మొన్న ఆయన అప్రూవర్గా మారడం ఇవన్నీ అయిన తర్వాత కొంత మార్పు వచ్చింది, శరత్ చంద్రారెడ్డి అక్కడ అప్రూవర్గా మారాక అని అంటున్నారు. అయితే మన వాళ్ళు రాసినట్టుగా ఇది ఈ చంద్రబాబు వెళ్ళింది పలానా మార్గదర్శి కేసు కోసము, లేదా శరత్ చంద్రారెడ్డి లొంగిపోయింది జగన్మోహన్ రెడ్డి చెప్తే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఒకరోజు ఏం జరగవు, ఒకరోజు అయిపోవు, జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో తప్ప. అయితే గొంతు అయితే ఆ తీవ్రత లేదు. బీఆర్ఎస్ 4 రోజుల నుంచి మాట్లాడుతున్న దాంట్లో కొంచెం బీజేపీ కాంగ్రెస్ మీద ఫోకస్ పెరిగింది. కేటీఆర్ కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చాక మాట్లాడిన దాంట్లో మోడీ ఒక్కడిని దించినంత మాత్రాన ఏం పెద్ద తలకిందులు అయిపోదు, మాకు దేశంలో గవర్నెన్స్ పాలన తీరు మారాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా ఫోకస్ దాని మీద, ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఈ ప్రతిపక్షాల ఐక్యత అనే దానికోసం మేము చాలా ప్రయత్నం చేసి నిరుత్సాహం చెందాము, ఇంకా మేము ఆ విషయంలో ఎలాంటి ఆసక్తి చూపబోము అని. ఇవి రెండు కీలకమైనటువంటి వ్యాఖ్యలే. మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఒక కాంప్రమైజ్ అయితే కుదిరింది అని అనుకోవాలి. నేను తేలిగ్గా పార్టీల మీద కామెంట్స్ చేయలేనండి, కుదిరినా దాన్ని కట్టుబడి ఉంటారని కూడా మనం ఏం అనుకోలేమండి. ఒక ఆయన అదే పనిగా అలాంటివన్నీ రాస్తుంటాడు, వీళ్ళు వచ్చేసారు వాళ్ళు వచ్చేసారు అజిత మాట్లాడింది, ఇవే రాజకీయాలు అంత సులభంగా ఏమీ జరిగిపోతాయి. రెండో దానికైనా కట్టుబడి ఉంటారా, నేను చెప్పేది మనం ఈ రోజు ఉన్నది ఈ రోజు పరిస్థితి ఇదే అని మీరు రాయండి పర్లేదు, కానీ ఇదే జరగబోతుంది అయిపోయింది కుదిరిపోయింది వీళ్ళ ఇవన్నీ కూడా అంత తేలిగ్గా ఉండవు. ఎల్లుండి లెక్కలు కొంచెం మారాయనుకోండి వీళ్ళు మరీ మారరా. పాలిటిక్స్ ఇదే డైనమిక్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు ధర్మయుద్ధం చేసిన రోజు మనం ఏం రాసాము, చాలా అంతా అయిపోయిందా, ఇప్పుడేం రాస్తున్నాం. కాబట్టి మనము వాస్తవాన్ని వాస్తవంగా చెప్పి జరిగేది ఇట్లా ఉంది, దీంట్లో నా ఒపీనియన్ ఇది అని చెప్పడం వేరు. కానీ మనం జోస్యం చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఒక కథనం ప్రకారం
జగన్ కేసీఆర్కు ఝలక్ ఇచ్చాడని, కేసీఆర్కు జగన్ మీద కోపం వచ్చిందని, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ రాజకీయాలు ఏంటో పూర్తిగా తెలియదు. అందరూ అన్నిటికీ సిద్ధహస్తులే, అందులో ఇంకేమి అందరు కలిసి జనానికి ఝలక్ ఇస్తారు. అది కూడా ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద, ప్రజల యొక్క స్పందన మీద ఆధారపడి ఉంటుంది. ముందుగా తెలంగాణ ఎలక్షన్స్ వస్తాయి 5 ఈ క్రమంలో. కాంగ్రెస్ కూడా 4 రాష్ట్రాల్లో వాళ్ళే కీలకం. అక్కడ ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చాయనుకోండి, ఇవన్నీ ఇలాగే ఉంటాయా? కాబట్టి పాలిటిక్స్ ఆర్ నాట్ డిసైడెడ్ ఇన్ ఎ సింగిల్ డే. లావాదేవీలు, తెర వెనక వ్యవహారాలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఓపెన్గా కనబడుతున్నది చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాను కలిసి రిక్త ఇప్పటికైతే అస్పష్టంగానే మిగిలి ఉన్నారు. ఈ రోజున మనం మాట్లాడేటప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే బీజేపీ ఏం కమిట్ అవ్వలేదు, చంద్రబాబు పూర్తిగా కమిట్ అయ్యాడు బీజేపీతో వెళ్ళటానికి. ఈ మధ్యలో జనసేనానికి ఇప్పుడు గోదావరి జిల్లాలు తీసుకోండి మీరు, ఆంధ్ర రాజకీయాలు అంటే అందరూ గోదావరి జిల్లాలకే వెళ్తున్నారు. ఇప్పుడు ఈయన వారాహి అక్కడికి వెళ్తుంది, బీజేపీ ఆశలు గోదావరి జిల్లాల మీదే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఏదైనా తెచ్చుకుంటే గోదావరి కృష్ణా జిల్లాల్లో స్థానాలు తెచ్చుకుంటేనే వాళ్ళకి ఇది అవుతుంది. అందుకనే నాతో ఎవరో అన్నారు, రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఇటు వైసీపీ టీడీపీ కూడా కృష్ణా గోదావరి, పాత కృష్ణా గోదావరి గుంటూరు ఈ జిల్లాల్లో బలాబలాలు మార్పులు ఎట్లా ఉంటాయి, అటు ఇటు అవుతాయి అనేది వాళ్ళు ప్రధానంగా చూస్తున్న పరిస్థితి. సీట్ల ఒత్తిడి కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంది పార్టీలకు. సో ఈ క్రమంలో బీజేపీని కలవటం కలవకపోవటం అనేది బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా రెండో అంటే ఆ రెండున్నర జిల్లాల నాడి, రెండున్నర జిల్లాలు అనేది అది కొంతమంది యొక్క ప్రయోగం అనుకోండి. జిల్లాలు ఉన్నాయి, పెద్ద జిల్లాలు అవి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అప్పుడు ఇప్పుడు చిన్నవి అయిపోయాయి. అక్కడ కూడా ఇక్కడ కూడా 26-23 జిల్లాలు వచ్చాయి. కాబట్టి ఏదైనా కానీ ఉత్తరాంధ్రలో ఒక విధమైన రాజకీయం ఉంటుంది, రాయలసీమలో ఒక విధమైనది ఉంటుంది, ఈ జిల్లాలో భిన్నంగా ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ రాయలసీమ అని మీరు అన్నారు కదా, రాయలసీమ డిక్లరేషన్ అంటున్నారు లోకేష్. అసలు ఎలా ఉంది లోకేష్ పర్యటన రాయలసీమలో, ముఖ్యంగా కడప జిల్లాలో ఎలా ఉంది అనుకుంటున్నారు? లోకేష్ పర్యటనలో రెండు పద్ధతులు అనుసరిస్తున్నాడు ఆయన. వాళ్ళకు బలం ఉన్న చోటేమో కొన్ని సభలు అవి ఇవి పెట్టి చేయడం, బలం అంతగా లేని చోట పాదయాత్రలు వీటి మీద ఫోకస్ పెట్టడం. అందులో GO1 అనేది కోర్టు కొట్టేసిన తర్వాత ఈ సభలు ఇవి పెంచారు, కేవలం పాదయాత్ర కాకుండా. స్పందన చాలా చోట్ల వాళ్ళకి బలం ఉన్న చోట బాగానే వస్తుంది ఆ స్పందన, వాళ్ళు రావడం అది ఇది జరుగుతుంది. కానీ రెండో వైపున ఇదిగో నేను చెప్పిన రెండో కేటగిరీ చాలా స్పష్టంతోనే వాళ్ళు ఆ యాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర గేమ్ చేంజర్ అయ్యేటంత పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న. ఆయనకు సంబంధించి చేంజర్, ఆయన ఒక ప్రధాన నాయకుడుగా, ఆయన తెలుగుదేశంలో లోకేష్ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆయన యాత్ర తప్పకుండా ఉపయోగపడుతుంది. కానీ మొత్తం రాజకీయ చిత్రపటాన్ని లోకేష్ యాత్ర మారుస్తుందా అంటే నాకు తెలిసి దాని ఉద్దేశమే అది కాదు. దాని ఉద్దేశమే లెజిటిమైజింగ్ ది రోల్ ఆఫ్ లోకేష్. ఆయన ప్రతిసారి వీళ్ళు సవాల్ చేస్తుంటారు కాబట్టి అంతకంటే దానికి ఏం లేదు, ఆ పాత్ర వాళ్ళు అంత మేరకు జరుగుతుంది అది. యా అంటే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన క్యారెక్టర్కి ఈ యాత్ర ద్వారా ఆయన క్యారెక్టర్కి మధ్యలో చేంజ్ అనేది కనిపిస్తుంది అంటారా? అంటే ఇప్పుడు ఆయన ఇంకా ఇంతకంటే నేర్చుకోవాల్సింది, అభివృద్ధి కావాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పార్టీలో. ఇప్పుడు మొన్న మహానాడులో కూడా మనం చూసాము, అవసరాన్ని మించి పెద్ద పెద్ద నాయకులు, నాకు మన మిత్రులందరూ కూడా సీనియర్ నాయకులు వచ్చి ప్రతిదానికి ముందు ఒక చంద్రబాబు, తర్వాత లోకేష్, ఆ పద్ధతిలో అంత వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనకున్న అవగాహన ఏదో ఆయనకు ఉంటుంది, నేర్చుకోవాల్సింది మార్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కానీ ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అసహన రాజకీయాలు, ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటున్న తీరులో నేను కూడా ఇలా చేస్తే తప్ప ఇక్కడ కుదరదనే ఒక అభిప్రాయానికి అయితే ఆయన వచ్చున్నారు. అదే అయితే అవసరం లేదు అలాంటి వ్యక్తులకు. దట్స్ వాట్ ఐ సీ. మీరు సమ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి వెళ్తే వేరే వేరుగా ఉంటుంది. గతంలో జరిగిన పాదయాత్రలు అవన్నీ చూసినప్పుడు ఈ మేనేజింగ్ అనేది, లేకపోతే ఒక విధంగా మీడియా ఫోకస్ అనేది తగ్గించి పీపుల్ ఫోకస్ పెంచితే ఇంకా చాలా ఎక్కువ మేలు జరుగుతుంది ఇప్పటికంటే. ఈ చుట్టూ వీళ్ళే చేరి, వీళ్ళే వెళ్ళి, వీళ్ళే మాట్లాడి, మహానాడులో కూడా అదే తీసుకొని వచ్చి ఆయన కూడా ఆలోచించాలి. ఎందుకంటే నిర్ణయాత్మక పాత్ర ఆయనదే కదా. అది బయలుదేరినప్పటికీ ఇప్పటికీ దాని స్వభావంలో కొంచెం మార్పు వచ్చింది. ఏ పార్టీలో అయినా అండి సైకోఫ్రెండ్స్ అనేవాళ్ళు, వంతిమాగదులు, ఆశ్రితులు, చుట్టూ సర్కిల్ చేసేవాళ్ళు, వాళ్ళు పెద్ద వికసించడానికి ఎక్కువగా దోహదపడేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఇవన్నీ కూడా చేస్తారు.
ఆ సమస్య లోకేష్కి కూడా కొంత మళ్ళీ ఇప్పుడు ఈ యాత్ర పెరుగుతున్న కొద్దీ అది వస్తుంది, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా వస్తుంది. ఇప్పుడు మీరు మొన్న పత్తిపాటి పుల్లారావు మాట్లాడింది చూడండి, అతని విషయాన్ని మీరు కూడా మొన్న మీ మహాటీవీలో ఇంటర్వ్యూ కూడా పెట్టినట్టున్నారు. ఆయన ప్రవీణ్ భాష్యం ప్రవీణ్ ఆ ఇష్యూలో ఏమయ్యా, ఆయన ఎవరి పేరు తీస్తున్నాడు? ఉదాహరణకు పత్తి మాజీ మంత్రి కదా పత్తిపాటి పుల్లారావు, ఇది రెఫరింగ్ టు లోకేష్. అంటే ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి చేరి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ యొక్క అంతర్గత అంశం కాదా? వాళ్ళు పరిణామాలు వరుసగా 3-4 ఎందుకు వస్తున్నాయి? అంతకుముందు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరి మీద పెట్టాడు టార్గెట్? లోకేష్నే కదా. కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంటుంది నాయకత్వం వహించాలంటే. ఇంకా ఫైనల్లీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అని ఇంకోరని ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, ఇవన్నీ కూడా ఆయన డీల్ చేయాల్సిందే. అన్నీ పోయినంతకాలం చంద్రబాబు చూసుకుంటాడు అనడం కానీ, లేదా అన్నీ ఆయన చూసుకుంటూ ఈయనను పూర్తిగా తేవాలనుకోవటం కానీ కుదిరే పని కాదు. ఆ డైకాటమీ ఆ యాత్రలోనే ఉంది, దాని నుంచి ఎలా బయటపడతారు హౌ రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. రవి గారు, ఒకేసారి ఈసారి కేటీఆర్ 51 పరిశ్రమల్ని ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇప్పటికే హైదరాబాద్కు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ అయితే తీసుకొచ్చేశారు. ఒక ఐటీ హబ్గా ముందే హైదరాబాద్ ఉన్నదాన్ని నిలబెట్టడమే కాదు ఇంకా సుస్థిరపరిచారు, దాంతోపాటు పరిశ్రమలు కూడా. ఒకవైపు అంటే చుట్టుపక్కల ఇప్పుడు కంపారిజన్ బాగా ఎక్కువైపోయింది కదా, ఆంధ్రాలో ఏం లేదు మొత్తం ఇక్కడ అంతా మేము తీసుకొస్తున్నాము అక్కడి నుంచి వలసలో, ఇలా రకరకాల కంపారిజన్స్లో ఈరోజు ఒకేసారి 51 పరిశ్రమలు అనేవి ఇంకా తెలంగాణ మరింత ముందుకెళ్ళడానికి ఇది దోహదం చేస్తుంది అంటారా? ఉపాధి ఇలా అంటారు, గ్రోత్ అనేది ఈవెన్గా ఉందా రాష్ట్రంలో? తప్పకుండా స్వాగతించాల్సిన విషయమే. అంటే సదుపాయాలన్నీ ఉన్న చోటే వీళ్ళు ఎక్కువగా పెడుతూ ఉంటారు, జరుగుతుంది. ఒక మెసేజ్ పంపించదలుచుకున్నారు ముఖ్యంగా ఎన్నికలకు ముందు, అంటే మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, ఇదంతా ఒక భారీ ఎత్తున జరగబోతుందండి, విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు కదా ఈ మధ్య. కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ అది ఒకటి ఉంది, అది కంటిన్యూషన్గా కూడా చూడాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉదాహరణకు హఠాత్తుగా ఈ 2-10 కూడా కాలేదు, ఇప్పటికే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫ్రా అనండి పరిస్థితులు అనండి అది కంటిన్యూషన్ కూడా కదా. మీరు కూడా కొత్త రాష్ట్రం వచ్చా కూడా కొనసాగించారు, దానికి కూడా సంతోషించవచ్చు. కానీ వెంటనే ప్రతి విషయంలో పోల్ చేసి ఆ విధమైన, ఒకరు పెరిగితే రెండో వాళ్ళు సంతోషించాల్సిందే కానీ ఒకరు వెనకబడితే రెండో వాళ్ళు పోటీ పడే పరిస్థితి కాదు ఇక్కడ తెలుగు రాష్ట్రాలది, రెండు సోదర రాష్ట్రాలు. కాబట్టి కేటీఆర్ తీసుకున్న చొరవ అది మంచిది, అందరు కూడా హర్షిస్తున్నారు. అదే సమయంలో ఈ పారిశ్రామిక సంబంధాలనండి, కార్మికులకు సంబంధించిన అంశాలు, భూమి నిర్వాసితుల అంశాలు, ఉదాహరణకు ఈరోజు కూడా హైకోర్టు ఒక తీర్పిచ్చి ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడం, దాని మీద వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలనుకోండి. ఇలాంటివి ఉన్నాయి, బట్ ఎన్విరాన్మెంట్ ఉన్నమాట నిజం కదా. ఐటీ హబ్బే హైదరాబాద్ ఇప్పుడు కాదు, 25 నుంచి అది ఆ వాతావరణం అది కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి వీ షుడ్ వెల్కమ్ ఇట్, ఇలాంటి ఇనిషియేటివ్ పెట్టుబడులు ఇంకా ఎక్కువగా రావాలి. ఉత్పత్తి ఉపాధి పెరిగితే తప్ప నిజమైన అభివృద్ధి మనము ఆశించలేము. ఆ వాతావరణం అనుకూలమైన వాతావరణం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అవసరం. నిన్న అసలు అంటే దాదాపు 11 ఒక భారీ కార్యాలయం కూడా ఏపీ అన్నారు కాబట్టి, ఏపీలో కూడా నిన్న వాళ్ళు ఒక ప్రకటన చేశారు, విశాఖలో కుదిరినటువంటి ఒప్పందాలన్నీ కూడా మార్చి నుంచో ఫిబ్రవరి నుంచి అవన్నీ అమల్లోకి వస్తాయి. దాదాపు అప్పటికి ఎలక్షన్స్ కూడా ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి 10 కాలం తర్వాత అయినా పారిశ్రామికీకరణ ఈ స్థాయిలో జరుగుతుందా అక్కడ అనే ఒక ప్రశ్న కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అంశాల్లో పోటీ పడడంలో పెద్ద తప్పు లేదు కదా. ఇంకా మూడోది షెడ్యూలు, వీటన్నిటి మీద అప్పుడు తెలంగాణలోనూ హైదరాబాద్లో ఎక్కువ జరిగింది ఉద్యమ కాలంలో, అంతకుముందు తర్వాత కూడా వాటికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి అంశాలు కూడా వీళ్ళు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని రేపు ఒకవేళ అంటే వస్తుంది, ఉపాధి వస్తుంది, అన్నీ వస్తున్నాయి, మనం అవునన్నా కాదన్నా రెండు తెలుగు రాష్ట్రాలు సోదర భావంతో ఉన్నారు, లేదంటే ఎంప్లాయ్మెంట్ అంతా కలిసిమెలిసి పాత ఇది లేదు అని అన్నా, రేపు ఈ వచ్చే అభివృద్ధిలో తెలంగాణకి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే అలాంటి డిమాండ్లు వస్తున్నాయి, లో స్థానిక ప్రాధాన్యత అనేది రానప్పుడు మళ్ళీ కూడా గత పరిస్థితులు పునరావృతం అవ్వమంటారా? ఇప్పుడు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వేరే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి పని చేయడానికి, ఒకటిగా ఉన్నప్పుడు మాకెక్కువ వాళ్ళకి ఎక్కువ లాంటి చర్చలకు ఆ పరిస్థితి అయితే ఇప్పుడు అసలు పోలిక ఉండదు.
రెండవది చాలా రాష్ట్రాలు ఏపీతో సహా లేకపోతే మహారాష్ట్రతో సహా ఇక్కడ 85% మాకే మొత్తం 80% మాకే అని చాలా మంది చట్టాలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఆ సమస్య ఆ రూపంలో రాకపోవచ్చు. వలస కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ రూపంలో రాదని నేను అనుకుంటున్నాను. వచ్చి ఉంటే మొదటి 10 సంవత్సరాలు మనం చాలా ప్రశాంతంగా ఉంది, ప్రజలు విడిపోయారు భౌగోళికంగా రాజకీయంగా ఒక విభజన తప్ప, రాజ్యాంగ విభజన తప్ప ప్రజల మధ్య అంత తీవ్రమైంది ఏం లేదు. సంబంధాలు మెరుగుపడ్డాయి, సంబంధాలు అలాగే ఉన్నాయి, మెరుగ్గా కూడా ఉన్నాయి. ఒక స్పష్టత కూడా వచ్చింది, ఒక 60 ఏళ్ల పాటు అది అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితి నుంచి ఒక స్పష్టత వచ్చింది. ఇంకా దీనికి పెద్ద సమస్య ఉండకపోవచ్చు. రాజకీయ పార్టీలు అంటారా, ఎన్నికలు వచ్చినప్పుడు లేదా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు వాటిని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా జాతీయ పార్టీలు అనేవి, కాంగ్రెస్ బీజేపీ లాంటివి ఆంధ్రాలో ఆంధ్ర మాట మాట్లాడితే ఇక్కడికి వచ్చి ఈ మాట మాట్లాడితే అక్కడ వాళ్ళు చేసే సవాళ్ళకు వీళ్ళు ఇక్కడ రివర్స్ సవాల్ చేస్తారు. రాజకీయ పార్టీలు కొంచెం బాధ్యతగా వ్యవహరించగలిగితే కేంద్రం కూడా ఈ సమస్యలు సత్వరం పరిష్కరించి రెండు రా ఎవరికి ఇచ్చేది ఎవరికి వచ్చేది చేస్తుంటే ఇంతకంటే కూడా మెరుగైన వాతావరణం ఉండేది. అలాగే జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఆ ప్రతిష్ట మనం సృష్టించి ఉండకపోతే, అమరావతిని ప్లాన్ ఏలో చంద్రబాబు కట్టాలనుకున్నాడు కట్టలేకపోయాడు, మీరు ప్లాన్ బిలో కట్టి ఉండొచ్చు, ఏదో ఒక పద్ధతిలో దాన్ని పూర్తి చేస్తుంటే వాతావరణం భిన్నంగా ఉంది. వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా మీరు చేసి ఉండొచ్చు. మీరు అంత అంత పెద్ద ఆయన ప్రపంచ రాజధాని అవి ఆయన ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మీరు కట్టి ఉండొచ్చు కదా. కాబట్టి దాన్ని మొదటిగా ఎసరు పెట్టడం వల్ల వచ్చిన సమస్య కూడా ఉంది. ఇప్పటికైనా పరిష్కరించుకుంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా అమరావతి ఇష్యూ అమరావతి తప్పకుండా పరిష్కరించుకోవాలి. అమరావతిని హైదరాబాద్ని పోలుస్తానని ఎవరన్నా అంటే వాళ్ళని చూసి జాలిపడడం తప్ప మనం ఏం చేయలేము. ఎందుకంటే హైదరాబాద్ ఏంటి, దాని చరిత్ర, దాని చేపథ్యం 4400 ఇదంతా ఉంటుంది. సెంటర్ ల్యాండ్ లాక్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇక పోలవరానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటకెళ్ళకి ఈరోజు పోలవరం పర్యటన చేస్తున్నారు. సరే, గతంలో టీడీపీ 73%, ఎందుకంటే ఫస్ట్ వైఎస్ ఉన్నప్పుడే అది పునాది పడింది, కొంత ముందుకు కదిలింది. ఆ తర్వాత పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్టేట్ కింద తీసుకొని చేశారు. ఎందుకో ఎక్కడో అది సాంకేతిక లోపమా ఇంకొకటో తెలియదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత వేగంగా చేయాలనుకుందో అంత జాప్యం జరిగింది. దానికి కారణం తెలియదు. చేయాలనుకోకపోతే అసెంబ్లీలో సవాళ్ళు చేయరు. చేసిన తర్వాత కూడా విపరీతమైన జాప్యము, దాంతో మధ్యలో వచ్చిన వరదలకి కొన్ని కొట్టుకొని పోవడము, అసలు కట్టిన పరిస్థితి ఉన్నది కూడా మొత్తం పోవడము, ఇవన్నిటి తర్వాత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పోలవరం పర్యటన తర్వాత అయినా అది ముందు కదులుతుంది అనుకుందాము. అంటే ఈ మధ్య కేంద్రంతో జరిపిన చర్చల్లో 41 మీటర్లు 41.5 మీటర్ల దగ్గర మొదటి దశ పూర్తి చేయాలి, దీనికి 12,000 కోట్లు ఖర్చు అవుతుంది, ఇలాంటిది ఏదో ఒక అవగాహనకు వచ్చినట్టు ప్రకటించారు. వాస్తవం చెప్పాలంటే ఆ 45 మీటర్ల ఎత్తు ఆ పూర్తి చేయడం అన్నదాన్ని కుదిస్తున్నారేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. లేదు, మొదటి దశ మేము ఇక్కడికి పూర్తి చేస్తామని వీళ్ళు అంటున్నారు. ఇంకా మీరు అన్న జాప్యం అది అంటారా, తప్పకుండా అందులో రెండు ప్రభుత్వాలు వాటి వాటా వాటికి ఉంది. ఇప్పుడు వాళ్ళు సరిగ్గా కట్టలేదు, డయాఫ్రమ్ వాళ్ళు కఫర్ డ్యాము అవి సరిగ్గా లేవు, అవి కేంద్ర బృందం కూడా వచ్చి నిర్ధారించింది కాబట్టి కేవలము ఆరోపణలని మనం చెప్పలేము. అక్కడ గుంటలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక కృత్రిమమైన పద్ధతుల్లో రాజకీయ ప్రచారానికి వాడుకోవడం వల్ల ఈ మూడు పార్టీలు ఈ పరిస్థితి వచ్చింది. పోలవరం దీర్ఘకాల దృష్టితో సరిగ్గా శాస్త్రీయంగా చేస్తుంటే బాగుండేది. కేంద్రం సహాయ నిరాకరణ చేయడం, నిధులు ఇవ్వకపోవడం, ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు పెట్టిన 2,000 కోట్లు ఇప్పటికీ కేంద్రం నుంచి రావాలి. అందుకని వాళ్ళు భారం తగ్గించుకొని 41 మీటర్లతో ఏదో పూర్తి చేస్తామని ఒక మాట అంటున్నారు, కానీ అది కూడా 2025 అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కాదు కాదు, మీరు తొందర చేసి ఒక 7 ముందుకు చేయండి అని కేంద్రం అడుగుతుందంటే ఇవి అంత సులభంగా అయ్యే పనులు కాదు కదా. కాబట్టి ప్రస్తుతానికైతే అది నాకు తెలిసి 2025 వాళ్ళు పూర్తి చేసినా కూడా మనం సంతోషించవచ్చు. మూడోది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్తూనే దానికి కావాల్సిన నిధులు ఇవ్వకపోవడం ద్వారా కేంద్రం చాలా తీవ్రమైనటువంటి తప్పు చేసింది, అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అంటారా, చంద్రబాబు నాయుడు మేమే చేస్తామని ఎందుకన్నారని వీళ్ళు ప్రశ్నిస్తారు. వీళ్ళు కూడా వదులుకోలేదు కదా, వీళ్ళు వాళ్ళు చేస్తున్నారంటారు. చివరికి అది రెండవ దూడలాగా ఎక్కడా లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి అయింది. ఇప్పటికైనా పునరావాసం గురించి ఎవరు మాట్లాడతారు? పునరావాసం దాదాపు 100,000 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది పూర్తి అయితే.
ఇప్పటికి ఇంకా వేలల్లో కూడా లేదు, అది 20,000 కూడా లేదు. కాబట్టి పునరావాసం లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇలాంటప్పుడు పోలవరం మీద పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి ఏం లేదు. ఆయన వెళ్ళిన తర్వాత బహుశా చూసి వేగంగా పూర్తి చేస్తాను, పునరావాసం చూడండి ఇలాంటివి ఆయన కొన్ని చెప్పొచ్చు, కానీ దాన్ని పూర్తి చేసే విషయం మటుకు అనిశ్చితంగానే ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి అది పూర్తి కాదు. గత ఎన్నికలు ఇప్పుడు అమరావతి పోలవరం రెండు కళ్ళు అని చంద్రబాబు నాయుడు ఒక థియరీ చెప్పేవాడు. ఆయన దిగిపోయినట్టుగా అది అవ్వలేదు. ఈ ప్రభుత్వ హయాంలో కూడా అవి రెండు దాదాపు అలాగే ఉండే పరిస్థితి ఉంది. దీనికి ఒక ముఖ్య కారణం కేంద్రము దాని సహాయ నిరాకరణ, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు వాళ్ళ మీద ఒత్తిడి చేసో ఏదో ఒకటి చేసి తేకపోవడం, అందువల్ల దురదృష్టకరమైన పరిస్థితి. ఇప్పుడు ఉన్న మేరకు కూడా మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు మీరు నీళ్లు నిల్వ చేయకండి నిన్ననే తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది, అది పూర్తి అయ్యే వరకు చేయకండి. కాబట్టి సాంకేతిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, మూడోది అన్నిటికంటే కీలకమైనది పునరావాసం అనే దాన్ని ఏమాత్రం అడ్రస్ చేయకపోవటం అక్కడ పెద్ద శాపంగా ఉంది. చూడాలి మరి ఏమన్నా ప్రాక్టికల్గా ఏదైనా చెప్తే మనం దాన్ని ఆహ్వానించవచ్చు. పెద్ద పెద్ద వాగ్దానాలు హామీల వల్ల ఏమి ఉపయోగం లేదు, ఆ పరిస్థితి అక్కడ లేదు. అసలు 52,000 కోట్ల ఖర్చుకు ఒప్పుకున్నారు కేంద్రం కూడా ఒక దశలో. మళ్ళీ దానికి కొర్రీ వేసి ఇప్పుడు 12,000 కోట్లతో 41 మీటర్లకే పూర్తి చేస్తాము వరకు అంటాం, ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా? అంటే తగ్గుతుంది దానివల్ల ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ వాళ్ళు వదిలిపెట్టట్లేదు. మీరు వాళ్ళు డిపిఆర్ ఏం మార్చడం లేదు, మొదటి దశ అంటున్నారు, మొదటి దశ మేము ఇంతవరకు చేస్తామని. కానీ అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు కార్యకర్తలు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మొదటి దశలోనే ముంపు వాళ్ళు ఊహించేదానికంటే ఎక్కువగా ఉంది, పునరావాసం ఎక్కువగా కల్పించాల్సి ఉంది. జగన్ పర్యటన ఈరోజు ఏదన్నా ఫలితం రావాలంటే ముందు ఆ పునరావాస అంశం మీద ముంపు బాధితులే నిర్మాణాత్మకంగా ఏం చెప్తారు, దానికి నిధులు ఏం కేటాయిస్తారు. కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా లేదు పునరావాసానికి సంబంధించి, కాబట్టి అది పెద్ద సమస్య. బహుశా వాళ్ళందరూ వచ్చి ఆయనకు విజ్ఞప్తులు చేయడం అది కూడా జరుగుతుంది మీడియాలో ఎక్కడా పెద్దగా అది బయటికి రావట్లేదు. కనీసం ప్రాజెక్టుల విషయంలో అయినా మన పార్టీలు ప్రభుత్వాలు ఒక ఏకాభిప్రాయానికి ఎందుకు రావండి, అవి దీర్ఘకాలం ఉండేవి అందరికీ సంబంధం, అవేం రాజకీయాలకు కాదు కదా. మహా అయితే అందులో కమిషన్లో ఏవో ఉంటాయి, అవి ఉన్నా అసలు నిర్మాణం అయితే ప్రధానంగా జరగాలి కదా. కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైన రాజకీయ వివాదం తప్ప కేంద్రం కనుక తనే చేస్తుంటే ఈ పరిస్థితి కూడా వచ్చేది కదా. అసలు అంటే ఇప్పటివరకు మీడియాలో ఎందుకో పెద్దగా రిపోర్ట్ అవ్వట్లేదు యాక్చువల్గా అక్కడ పరిస్థితి అయితే రవి గారు. అంటే వర్షాలు వచ్చినా ఏమొచ్చినా నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, వాళ్ళేమో పరిహారం రాకుండా ఖాళీ చేసిపోతే ఇక ఎప్పటికీ మనకేమీ రాదు అని అనేది అక్కడ ఉండే ముంపు బాధితుల సమస్య. ఒక్కసారిగా వాళ్ళని నీళ్ళు వదిలి వెళ్ళగొట్టే ప్రయత్నాలు కూడా చాలా సార్లు జరిగినాయి. అది గత ప్రభుత్వాల్లో జరగవచ్చు, ఈ ప్రభుత్వాల్లో జరగవచ్చు. ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి ఆ నీళ్లలో వాళ్ళు పాపం అసలు మునిగిపోవాలనా లేదా ఏం చెయ్యాలని అనేది అసలు చాలా పేద అది పేదటిగా చేసామని చూపించడం వల్ల గత ప్రభుత్వంలో ఒక విధంగా ఈ ప్రభుత్వంలో ఒక విధంగా ఏదో కానిదేదో అయింది చూపించినట్టు ఇంతవరకు చేసామని చెప్ప అదే అనవసరం. ప్రాజెక్టులు ప్రచారానికి కాదు ప్రయోజనానికి అనేది గుర్తించాలి. రెండవది బాధితులను బాధలు పోగొట్టడానికి ప్రాజెక్టులు కట్టుకుని ఉంటే అక్కడ బాధితులే ప్రధాన సమస్యగా మారితే ఎలా కుదురుతుందండి. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఇచ్చినట్లుగా ముంపు బాధితులను కూడా అడ్రస్ చేస్తే బాగుంటుందేమో ఈ రోజు పర్యటనలో. సరే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, కానీ ఎప్పుడు ముఖ్యమంత్రులు వెళ్ళినా అందరినీ ముందే అరెస్ట్ చేయడము, అక్కడ గృహ నిర్బంధంలో పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు కూడా అటువంటి వాతావరణం వస్తే ఉపయోగం లేదు. అక్కడ వాళ్ళ బాధ నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు కదా, వినాలి అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ వినాలి, పరిష్కారం చూడాలి. కేంద్రానికి ఒక్క అఖిలపక్షం వెళ్ళలేదండి 10 ఏళ్ల నుంచి. ఒక రాష్ట్రం విడిపోయింది, చిన్న రాష్ట్రం, పేద రాష్ట్రం, అప్పుల పాలైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు అంటే ప్రభుత్వం అందరూ కలిసి మాకు ఇది కావాలని కేంద్రాన్ని అడగలేకపోతే, అడిగితే కూడా ఇవ్వరు, అడగడానికే ఇక్కడ లేదు. ఇప్పుడు పోలవరం మీద వాళ్ళు అలా చేస్తుంటే వెంటనే ప్రతిపక్షం ఏమంటుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇది తప్పు అంటుంది. గతంలో ఈ ఆ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళు అనేవాళ్ళు. అంటే ఒకటైతే టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నవేవో ఉన్నాయి, వాటిని మనం కాదనలే, మిగతా విషయంలో మీరు ఎందుకు తీసుకున్నారని వీళ్ళు అంటారు. వీళ్ళిద్దరు కొట్లాడుకోవడమే సరిపోయింది, కానీ కేంద్రం మీద కలిసి వస్తుంది కదా, కేంద్రం లేనే లేదు కదా. వాళ్ళు హాయిగా ప్రతిసారి అందరూ అయిపోయిందని చెప్తారు. నేను నితిన్ గడ్కరీని చూశాను, ఇప్పుడున్న ఆయన శకావత్ని చూస్తున్నాను, మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, అందరూ అన్నీ చెప్తారు.
ఇంకా అదొకటి పరిశీలనలో ఉందంటారు. ఏంటి పరిశీలనలో ఉందో అర్థం కాదు. మళ్ళీ అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నిధులు అయితే రావు, ఈవెన్ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదంటారు. చాలా బాధాకరమైన విషయం పోలవరం విషయంలో. ఒక అడుగన్నా ముందుకు పడితే మనం సంతోషించవచ్చు. కానీ అంటే ఒక్కసారి మనం ఈ ప్రభుత్వం వచ్చినాక చూస్తే రవి గారు, ఒకటి మీరు అన్నట్లుగా అమరావతి విషయంలో కూడా ఏదో ఒక చిన్నదో పెద్దదో ప్రపంచ స్థాయి కాకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టడం పెద్ద కట్టాల్సిన అవసరం కూడా లేదు, ఉన్నదే ఆల్రెడీ ఉన్నాయి, దాన్నే ఏదో చేసి ఉండొచ్చు. పోలవరము అలానే అయ్యింది. సరే ప్రత్యేక హోదా అనేది దాని మీద నాకైతే పెద్ద చర్చించడం కూడా ఇష్టం లేదు. స్టీల్ ప్లాంట్ ఇలా అంటే ప్రతి ఇంట్లో పథకాలు అందుతున్నాయి, కానీ రాష్ట్రానికి సంబంధించి ఇది అనని చెప్పుకోగలిగింది ఏదన్నా ఉందా ముఖ్యమంత్రి వైఎస్ జగన్? ఎందుకంటే తెలంగాణలో కాళేశ్వరం ఉంది, ఇంకా అనేక ప్రాజెక్ట్స్ వచ్చినాయి, రేపు రీజనల్ రింగ్ రోడ్డు వస్తుంది, పరిశ్రమల మీద పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, సచివాలయం కట్టారు. ఇలా ఉన్నప్పుడు నేను అనేది వీళ్ళ ల్యాండ్ మార్క్ ఏమంటారు? నేను బహుశా ఆ విధంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను పోల్చే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. న్యాచురల్గా ఏర్పడినప్పుడే ఆ విధమైన పరిమితి ఒకటి ఉంది. ఒక వాస్తవిక దృక్పథంతో అయితే రాజధాని కట్టడం నిజానికి ఘన విజయం ఏం కాదు. రాజధాని ప్రతి వాళ్ళకి కట్టుకోవాలి. ఇంకోటి, గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ, గత అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా జరుగుతుంటే ఆగిపోయింది, నాశనం అయిపోయింది. ఉదాహరణకు మొన్న 4 ఏళ్ళు అయిందంటే నరకం అని ఒక పత్రికలో హెడ్డింగ్ పెట్టారు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రతి వాళ్ళు భావిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. ఇది చేస్తుంటే బాగుండేది, అది కట్టుంటే బాగుండేది వేరే విషయం. దీర్ఘకాల అంశాలు కూడా, అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా తీసుకోవాలి అనడంలో ఏం సందేహం లేదు. ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు శంకుస్థాపనలు, భూమి పూజలు, ఇప్పుడు బందర్ అని ఇట్లాంటివి ఎక్కువ చేస్తున్నారు. ఇది నిజానికి ముందు నుంచి కూడా చేసి ఉండాల్సింది. ఆ విషయంలో తప్పకుండా లోపం ఉంది, ఉందని గుర్తించబట్టి. ఇప్పుడు మీరు చూడండి, వారు వీరైన అన్నారన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏమో సంక్షేమ పథకాలన్నీ దాదాపు జగన్ అమలు జరుపుతున్న పథకాలను అమలు జరపడానికి వాళ్ళు మహానాడులో దాదాపు ఒక ఎజెండా తీసుకున్నారు. దాదాపు అవి మోరార్ లెస్ ఇప్పుడు వాళ్ళ అమ్మఒడి అంటే వీళ్ళ అమ్మకు వందనం ఇట్లేదో పెట్టి మహాశక్తి. రెండో వైపున ఈయన ఇప్పుడు శంకుస్థాపనలు, ఈయన ఇప్పుడు ప్రారంభోత్సవాలు, అక్కడికి వెళ్ళి ఇది ఇలా కడతాం, తర్వాత వైజాగ్ ఇండస్ట్రియల్ సమ్మిట్ ఇట్లా చేస్తున్నారు. నిజానికి రెండు కావాలి, రాష్ట్రానికి ప్రజలకు అభివృద్ధికి రెండు కావాలి. సంక్షేమం కావాలి, ఉపాధి ఉత్పత్తి కూడా కావాలి. ఆ విషయంలో ఇప్పటికైనా కేంద్రం ఏమో ఇవ్వకపోగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా వెనక్కు తీసుకుపోతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అందరు కూడా రాష్ట్రం కోసం ఒక రాష్ట్ర యుద్ధం చేయాలి. రాజకీయ యుద్ధాలే చేస్తున్నారు ఇప్పటివరకు. ఒక రాష్ట్ర యుద్ధం ఒకటి చేసి రాష్ట్రం కోసం రావాల్సినవి తెచ్చుకోవటం, మళ్ళీ ఒకసారి అన్నీ కూడా ఆర్డర్లో పెట్టుకోవటం, అది జరగాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళు వాళ్ళతోనే స్నేహంగా ఉన్నారు, రెండో వాళ్ళు కూడా వాళ్ళ కోసం పాకులాడుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంతకంటే పెద్ద భిన్నంగా ఉంటుందని ఒక ఆశాభావం ఏం కలగదు. ఎందుకంటే డబ్బులు లేవు, నిధులు లేవు, వనరులు లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉన్నట్టుగా తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రా అక్కడ లేదు, హైదరాబాదు దాని చుట్టుపక్కల డెవలప్ అవ్వటం వల్ల. కాబట్టి ఇది ఒక పెద్ద సవాలే. ఈ సవాల్ను ఒక సమగ్రమైన సమతుల్య అభివృద్ధి కోసం పెద్ద పట్టుబట్టాల్సి ఉంటుంది. దీన్ని చాలా సింప్లిఫై చేసేసి ఆయన అది బాగా చేశాడు, ఆయన ఉంటే అయిపోతుంది, లేకపోతే ఈయన ఇది బాగా చేశాడు అని ఇంతవరకే చాలితే చాలు. ఈ రెండు కూడా కలిసి ఇంకా చాలా చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నదానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. రివ్యూ చేసుకోవాలి కదా 10 ఏళ్ళు అప్పుడు. ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగులకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చినట్లుంది కదా, అది ఒకటి సంతోషకరమైన విషయం. ఎందుకంటే సంక్షేమ పథకాలు చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులతో ఘర్షణ పెరగటము, 1-2 సార్లు వాళ్ళు ఆందోళన చేయటము, వాగ్దాన భంగము, పిఎఫ్ ఐ మీన్ పెన్షన్ పథకము ఇలాంటివన్నీ కూడా ఇంతకాలం పేరు పెట్టుకొని ఉండకూడదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలకు కట్టుబడి కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా 2014 నాటికి పర్మనెంట్ అయిన వాళ్ళను పర్మనెంట్ చేస్తామంటున్నారు. వాటిని అమలు చేయడంతో పాటు మిగిలినవి కూడా చాలా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఇంకా లెక్కలోకి రాని అంశాలు, అవి కూడా తీసుకొని పరిష్కరించాలి. ఉద్యోగులు ఒక దశలో వైసీపీ సోషల్ మీడియాలో ఇట్లాంటి వాళ్ళందరూ ఉద్యోగుల మీద కూడా రాజకీయంగా ఇదే పద్ధతిలో దాడి చేయడం కూడా నేను చూశాను. కానీ ఇప్పటికైనా కానీ దాని మీద వాస్తవాన్ని గుర్తించి వాళ్ళతో అవగాహనకు రావటం మంచిదే. దీన్ని అమలు చేయాలి, డబ్బులు కూడా కావాలి దీనికి. ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం 16 వాయిదాల్లో కడతాము, బకాయిలు ఇట్లాంటివి అన్నారు. డబ్బులు లేవు కాబట్టి ఇవన్నీ జరగవచ్చు, కానీ మళ్ళీ సమస్య రాకుండా, మళ్ళీ ఉద్యోగుల మీద అరెస్టులు, నిర్బంధాలు, లేకపోతే వాళ్ళ ఆందోళనలు అవసరం లేకుండా చేస్తే చాలా మంచిది. ఎలక్షన్ అయ్యారు కూడా కాబట్టి ప్రభుత్వాలు కూడా జాగ్రత్త పడవచ్చు. వీ మే వెల్కమ్, ఉద్యోగులతో అవగాహనకు రావడాన్ని మనం స్వాగతించాలి. ఉద్యోగ వ్యతిరేక వైఖరి ఏ ప్రభుత్వానికి కూడా
అంత సజెస్టబుల్ కాదు. ఎస్, థ్యాంక్ యూ రవి గారు వ్యూ పాయింట్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు వ్యూ పాయింట్.